హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ జో. అండ్ సో గైస్, ఇవాళ నేను మీతో షేర్ చేసుకున్నాను మనం రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే ఫేస్ క్రీమ్ అన్నమాట. అండ్ నేను షేర్ చేసుకున్నాను వీకో టర్మరిక్ రివ్యూ అండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను. అండ్ గైస్, ఇది వచ్చేసి మెయిన్గా ట్రావెలింగ్కి మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి 30 grams, కాస్ట్ వచ్చేసి 115 rupees అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీకో క్రీమ్ అన్నది టర్మరిక్ ఇంకా శాండల్వుడ్ ఆయిల్తో మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ అండ్ అలాగే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. గైస్, బేసికల్లీ మనకి టర్మరిక్ ఇంకా శాండల్వుడ్ అనేది మన ఫేస్కి ఎలాంటి డ్యామేజ్ కూడా చేయదు, రిజల్ట్ మంచిగా ఇస్తుంది. కాబట్టి మనము ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీని బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇది మనకు డైలీ యూజ్ చేయటం వల్ల పింపుల్స్ని అండ్ అలాగే మన ఫేస్ పైన ట్యాన్ రిమూవ్ చేస్తుంది. పింపుల్స్ వచ్చిన తర్వాత బ్లాక్ స్పాట్స్ అనేవి ఏర్పడి ఉంటాయి కదా, సో ఆ బ్లాక్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్కిన్ని బ్రైట్నింగ్ చేయడానికి అండ్ అలాగే గ్లో చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ గైస్, ఇంకోటి ఏంటంటే, మనము దీన్ని డైలీ యూజ్ చేస్తేనే రిజల్ట్ ఉంటుందన్నమాట. అది కూడా డైలీ వన్స్ కానీ లేకపోతే ట్వైస్ కానీ యూజ్ చేయండి. ట్వైస్ యూజ్ చేయటం వల్ల ఏంటి అంటే మనకి రిజల్ట్ ఇంకా బాగుంటుంది. అది కూడా వన్ టైం వచ్చేసి డే టైంలో యూజ్ చేయండి. అండ్ సెకండ్ టైం వచ్చేసి మనం నైట్ పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకుని ఈ క్రీమ్ అప్లై చేసుకొని పడుకోండి, రిజల్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ గైస్, ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ క్రీమ్ అన్నమాట. అండ్ దీని కలర్ వచ్చేసి లైట్ యెల్లో కలర్లో ఉంటుంది ఇలాగ. సో ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను స్కిన్ మీద. చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మాయిశ్చరైజర్ కూడా బాగా యూజ్ అవుతుందంట ఈ క్రీమ్ వచ్చేసి. చూసారు కదా ఫ్రెండ్స్, క్రీమ్ అయితే త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది, డ్రై కూడా అయిపోతుంది అన్నమాట. సో గైస్, ఇదైతే నా ఎక్స్పీరియన్స్, నేను యూజ్ చేసిన తర్వాత నేను మీకు రివ్యూ ఇస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా కూడా పింపుల్స్తో కానీ లేకపోతే బ్లాక్ స్పాట్స్తో కానీ ఎవరైనా ఫీల్ అవుతున్నారు అంటే కనుక క్రీమ్ అయితే యూజ్ చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ మీరు యూజ్ చేసిన తర్వాత మీ పర్సనల్ ఒపీనియన్ కూడా నాకైతే కమెంట్ చేయండి. ఐ హోప్ యూ గైస్, ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే పక్క ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ గైస్, ఇంతటితో టాపిక్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.